सो ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర ట్రెడిషనల్ స్నాక్ ఐటమ్ చెక్కలండి. సో కొన్ని సింపుల్ టిప్స్ గనుక పాటిస్తే చెక్కలు చేయడం కష్టం అనిపించదు అండ్ టేస్టీగా అండ్ క్రిస్పీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ బాగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తీసుకుని ఇట్లా రెండు సగాల కింద చేసుకుని మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచుల దాకా అల్లం పీల్ చేసుకుని నీటిగా కడిగి పెట్టుకొని తీసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసి ఈ రెండిటిని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో నేను మెజర్ చేసుకున్నానండి, ఆ గ్లాస్ తో తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ దాకా బియ్యం పిండి తీసుకుంటున్నాను. మీరు పొడి బియ్యం పిండి తీసుకున్నా పర్వాలేదు లేదా తడి బియ్యం పిండి తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఒక 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. అందులో నానబెట్టుకున్న శనగపప్పు ఒక 1/2 కప్పు దాకా, లేదా మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా శనగపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గంట పాటు సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పు. మీకు టైం లేదనుకుంటే గనుక ఒక అరగంట వేడి నీళ్ళల్లో నానబెట్టిన శనగపప్పు అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, ఇంకా కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకుని ఒక 1/4 కప్పు దాకా వేడి నూనె. ఈ ప్లేస్ లో మీరు బట్టర్ అయినా తీసుకోవచ్చండి. ఇవన్నీ వేసి ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకుంటే ఏంటంటే ఆయిల్ కూడా మొత్తం పిండికి కూడా ఇట్లా పట్టేసి మనకి చేసుకునేటప్పుడు చెక్కలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఎక్కువ నూనె గనక పీల్చకూడదు అనుకుంటే గనక బటర్ ప్లేస్ లో మీరు ఖచ్చితంగా వేడి నూనె పోసుకోండి. అప్పుడు మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చదు. ఆ తర్వాత ఇందులోనే గోరువెచ్చని నీటితో ఈ పిండి అనేది మొత్తం కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా పిండి అనేది కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు అనేది యాడ్ చేయమాకండి. సో చూసుకుంటా పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా చక్కగా ఇలా పిండి ముద్ద ఇంతవరకు అయ్యేలాగా మనం కలిపేసి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మొత్తాన్ని ఇలా చాలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ప్రొసీజర్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక ఫస్ట్ ప్రొసీజర్ చూపిస్తున్నాను మీకు. ఒక బట్టర్ పేపర్ కానీ పాలిథిన్ షీట్ కానీ తీసుకుని ఇలా మనం చేసుకున్న బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇట్లా రౌండ్ షేప్లో చెక్కల కింద చేతితో చేసుకోవడమే. రౌండ్ షేప్ కింద ఇక్కడ నేను చూపించినట్టుగా చెక్కలు చేతితో ఇలా నార్మల్గా ఒత్తుకుంటాం కదా. ఈ ప్రొసీజర్లో ఒక్కోసారి మనకి చేతులు కూడా నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా మీకు రెండో ప్రొసీజర్లో కూడా ఎలా చేసుకోవచ్చు ఈజీగా చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఒక పాలిథిన్ షీట్ మీద మనం ఇట్లా చేసుకున్న ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో అది పెట్టేసుకుని ఇంకో పాలిథిన్ షీట్తో ఇట్లా కవర్ చేసుకుని దాని మీద ఒక చిన్న గిన్నెతో మనం ఇట్లా ప్రెస్ చేసుకున్నట్టయితే, ప్రెస్ చేసుకుని ఇట్లా రౌండ్గా తిప్పినట్టయితే కనుక మనకి చెక్క షేప్ వచ్చేస్తుంది అండ్ ఈక్వల్ సైజులో ఉంటాయి. మనకి చెక్కలు చేసినప్పుడు అన్నీ కూడా ఈక్వల్ సైజ్గా కనిపిస్తాయి. సో మీరు ఈ ప్రొసీజర్ కూడా ట్రై చేయొచ్చు చూడండి. ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట మనకి, అంటే చేత చేసే పని తప్పుతుంది. సో ఈ ప్రొసీజర్లో కావాలనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో అట్లా చెక్కలు చేసి పెట్టేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఏవైతే చెక్కలు చేసి పెట్టుకున్నామో అది ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవడమే. మనం ఈ చెక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. సో రెండు వైపులా బాగా చక్కగా ఎర్రగా వేగేదాకా కాల్చుకుంటే సరిపోతుంది.
మరీ లో ఫ్లేమ్లో పెడితే టైం పట్టేస్తాయి. ఇంకా అందుకే మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే కనుక చక్కగా వేగిపోతాయి. సో ఇట్లా వేగి ఒక 2 మినిట్స్ తర్వాత ఎమ్మట తిప్పకుండా ఒక 2 మినిట్స్ తర్వాత వాటిని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుని జస్ట్ మనకి కలర్ మారిపోతాయండి. కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇవి చక్కగా ఒక 15-20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. సో టేస్టీ అండ్ క్రిస్పీ ట్రెడిషనల్ స్నాక్ ఐటమ్ అండ్ చెక్కలు చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇంట్లో మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.